everyone. Welcome to Winners Online. ఈ రోజు మనం ఏంటంటే రీజనింగ్ కాన్సెప్ట్లో సంబంధించి మనం డైరెక్షన్ టెస్ట్ గురించి మనం మాట్లాడదాం. ఈ డైరెక్షన్ టెస్ట్ అనే మాట మాట్లాడినప్పుడు డైరెక్షన్ టెస్ట్ యొక్క పేర్లు మనం తీసుకుంటే ఇక్కడ మనకి దిశాత్మక పరీక్ష అని కన్నా మన దిశాత్మక పరీక్ష అని చెప్పినా దిశా నిర్దేశ పరీక్ష అని చెప్పినా దిశలు దూరములు అని చెప్పినా ఏదైనా ఒకటే టాపిక్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే డైరెక్షన్ సెన్స్ అని కానీ లేదా డైరెక్షన్ టెస్ట్ అని కానీ మనకు కనబడవచ్చు. ఏదైనా మనం ఒకే టాపిక్ కింద తీసుకోవచ్చు. ఈ డైరెక్షన్ టెస్ట్ని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్స్ విషయానికి వస్తే కనుక ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందని కొన్ని డిఫరెంట్ మోడల్స్లో మనకి క్వశ్చన్స్ అడుగుతాయి. ఈ డిఫరెంట్ మోడల్స్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎన్ని క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం తీసుకుంటే కనుక మనకి ఎగ్జామినేషన్స్లో మనకి ఏం కనబడుతుందంటే కనుక కనీసం 2 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం 3 to 5 క్వశ్చన్స్ వరకు అడగడానికి అవకాశం. అంటే ఇందులో ఉన్న మోడల్స్ గురించి మనం ఒక్కసారి మనం మాట్లాడినట్లయితే కనుక ఇందులో ఫస్ట్ బేసిక్ మోడల్ ఏంటంటే కనుక మనకున్న డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా యూజ్ చేసుకొని ఒక వ్యక్తి గురించి కానీ లేదా ఒక పర్సన్ ఒక వ్యక్తి గురించి కానీ లేదంటే కనుక ఏదైనా ఒక జంతువు గురించి కానీ ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతూ ఇంత దూరం ట్రావెల్ చేశాడు ఇంత దూరం ప్రయాణించాడు అనేది మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే క్వశ్చన్లో మనకి ఏం జరుగుతుంది ఈ దిశలో ప్రయాణించుచున్నాడు అలాగే ఇంత దూరం ప్రయాణిస్తున్నాడు అన్నట్టు వాడు ఫస్ట్ బేసిక్గా ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏం జరుగుతాయి అంటే కనుక కొంత డిస్టెన్స్ని అలాగే కొంత దూరాన్ని అలాగే కొంత మనకి దిశని ప్రదర్శించి ఆ ఇంత దూరంలో ఇంత దిశను ప్రయాణించడం చెప్తాడు. లాస్ట్లో మనకు అడిగే క్వశ్చన్ అంటే వాళ్ళ మధ్యన దూరాన్ని ప్రయాణం. మరి ఎప్పుడైతే మనకి వాళ్ళ మధ్యన దూరాన్ని రకంగా దిశలు దూరాన్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా చెప్పాం. మరి అన్ని సందర్భాల్లోని క్లియర్గా దిశలు మాత్రమే చెప్తాడంటే కొన్ని సందర్భాల్లో మనకి దిశల గురించి మాట్లాడు. మరి దిశల గురించి మాట్లాడకపోతే మొదటిసారి మాత్రమే దిశ చెప్తూ మిగిలిన అన్ని సందర్భాలలో వాడు ఏం చేస్తాడనక ఎడమ కుడి అనే పదాలను ఉపయోగించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎడమ కుడి అనే పదాలు మనకు ఉపయోగిస్తున్నాడో మనకు తెలియాల్సింది ఏంటి ఏ దిశకి ఎడమ కుడి అంటే ఏ దిశలో ప్రయాణించాల్సిన అవసరం ఉందనేది మనం తెలుసుకోవాలి. అంటే ఏ దిశలో ప్రయాణిస్తాడనే విషయాన్ని మనం చెప్పగలగాలి. అందుకని డైరెక్ట్గా దిశలు దూరములు ఇవ్వడంతో పాటు రెండోది దిశ మాట్లాడుతూ మొదటిసారి తర్వాత నుంచి ఓన్లీ ఎడమ కుడిని మాత్రమే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండు మోడల్స్లో కనుక ఇవ్వకపోతే తర్వాత వాడు ఏం చేస్తాడంటే కోణాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఒక వ్యక్తి ఏదో ఒక దిశలో ప్రయాణించిన తర్వాత అతని ఏదో ఒక కోణాన్ని అంటే ఒక 45 డిగ్రీల కోణమో 90 డిగ్రీల కోణమో లేదా 80 డిగ్రీల కోణం వాడి ఇష్టం ఏదో ఒక కోణాన్ని తీసుకుని అది కుడివైపుకి కానీ ఎడమవైపుకి కానీ తిరుగుతున్నాడని చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా మనం ఏం చెప్పాలంటే అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడనే క్వశ్చన్ అడుగుతాడు. దాన్ని మన ఆన్సర్ కింద ట్రీట్ చేయగలిగితే సరిపోతుంది. ఇక తర్వాత నాలుగోది ఏంటంటే కనుక వ్యక్తుల మధ్య డిస్టెన్స్ మాట్లాడుతూ లేదా కొన్ని సందర్భాల్లో డిస్టెన్స్ మాట్లాడుతూ దూరాన్ని మాట్లాడకుండా వాళ్ళ గురించి ఓన్లీ దిశలు మాట్లాడుతుంది. అంటే అలాగా ఏ అనేవాడు బీకి తూర్పు వైపు కలడు సి అనేవాడు ఏకి దక్షిణం వైపు కలడు అని చెప్పి ఇలా ఒక ముగ్గురు గురించి కానీ నలుగురు గురించి కానీ తీసుకుని వాళ్ళ యొక్క దూరాన్ని కానీ లేదా ఒకే వాళ్ళ యొక్క దిశల గురించి మాట్లాడతాడు. మనం ఫైనల్గా ఏం చెప్పాలంటే ఎవరు ఏ దిశ నుంచి మనం తీసుకుంటే కనుక రెండో వ్యక్తి అంటే ఒక వ్యక్తి అంటే ఏ అనేవాడు సి నుంచి ఎంత దూరము ఏ దిశలో ఉన్నాడని మనం క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత నాలుగోది ఏంటంటే కనుక గడియారాన్ని బేస్ చేసుకుని దిశలు అడుగుతాడు. అంటే ఒక గడియారంలో ఒక సమయాన్ని మనకి మెన్షన్ చేసి అందులో ఉన్న మనకి గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ముళ్ళల్లో ఏదో ఒక ముళ్ళు గురించి ఒక దిశ మాట్లాడతాడు. దాని ఆధారంగా ఏంటంటే రెండో ముళ్ళు యొక్క దిశను మనం చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత నెక్స్ట్ మోడల్లో మనం తీసుకుంటే కనుక కోడింగ్ అప్లై చేయడం అనే కాన్సెప్ట్. అంటే దిశల్ని కోడ్ చేసుకుంటాడు. అంటే నేను ఒక కోడ్ భాషలో ఏం చేస్తానంటే తూర్పుని తూర్పుని పిలవకుండా వేరే ఒక దిశతో పిలుస్తాను. అంటే తూర్పుని నేను ఏమని చెప్తానంటే ఏదో ఉత్తరం అని పిలుస్తాను లేదా ఆగ్నేయాన్ని ఏమని పిలుస్తానంటే కనుక నైరుతి అని పిలుస్తాను. అంటే ఉన్న దిశల్ని వేరు వేరే దిశలతో కోడ్ చేసుకుంటే కనుక అప్పుడు ఒరిజినల్గా ఉన్న ఆడిచ్చిన దిశ ఏదైతే ఉందో ఆ దిశ ఏంటనేది మనం చెప్పగలిగితే సరిపోతుంది. ఇక తర్వాత ఏంటంటే ఇందులో మనకి ఏంటంటే కనబడేది సూర్య
సూర్యోదయాన్ని బేస్ చేసుకుని, సూర్యాస్తమయాన్ని బేస్ చేసుకుని ఒక నీడ గురించి మనకి మాట్లాడతాడు. ఆ నీడకు సంబంధించి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడో ఆ నీడ ఆధారంగా మనం ఏం చెప్పాలంటే కనుక అతను ఏ దిశలో ఫేస్ చేస్తున్నాడు, ఏ దిశలో అభిముఖం అయి ఉన్నాడు అనేది మనం చెప్పగలం. ఫేసింగ్ అంటే అభిముఖం అని చెప్తాం, లేదా డైరెక్ట్గా ఏ దిశలో చూచుచున్నాడని చెప్పినా, ఏ దిశ వైపు అభిముఖంగా ఉన్నాడని చెప్పినా ఒకటే అర్థం కదా. అంటే ఫేసింగ్ అనేది మనం తీసుకోవాలి. ఇవి మనకి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్. ఇందులో మళ్ళీ ఏదైనా క్లబ్ చేసుకుంటూ కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వేయడానికి అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా మనం క్వశ్చన్స్ చేసుకుంటే కనుక చాలా సింపుల్గా ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే క్వశ్చన్స్లో మనకి ఇచ్చి క్వశ్చన్స్ ఎన్నైతే ఉన్నా అన్ని మార్కులు మనం పూర్తిగా సంపాదించడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి మనం ఫస్ట్ ఏమేమి నేర్చుకోవాలనేది ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా ముందు బేసిక్ ఐడియాని మనం నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ముందు బేసిక్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి కాబట్టి బేసిక్ కాన్సెప్ట్ అంటే ఏంటి, మనకి ముందు మనకున్న దిశలు ఏంటో తెలియాలి. ఫస్ట్ మనకున్న దిశలు తెలియాలి. అలాగే ఆ దిశల నుంచి మనం తీసుకుంటే రెండో కాన్సెప్ట్ ఎడమ కూడా అన్నాడు కాబట్టి ఆ రెండు మనం ఒక్కసారి మనం ఫస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మనం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక చూడండి, మనకున్న దిశల గురించి మనం మాట్లాడదాం ఫస్ట్. మనకున్న దిశలు ఏంటి అంటే బేసిక్గా మనం మాట్లాడితే మనం నాలుగు దిశలు మనం మాట్లాడతాం. ఏంటవి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ నాలుగు దిశలు కాకుండా ఇంకొక నాలుగు దిశల్ని కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. అవేంటంటే ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. అంటే నాలుగు దిశలు, ఇవి నాలుగు దిశలు, అవి నాలుగు దిశలు మనం మాట్లాడదాం. టోటల్ ఎనిమిది దిశలు మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఈ ఎనిమిది దిశల్ని ఒక్కసారి ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, మన కుడివైపు మీరు ఏ దిశలో ఉన్నా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక మీరు ఏ దిశలో ఉన్నా, మీరు ఏ పొజిషన్లో ఉన్నా, మనం దిశానిర్దేశ పరీక్ష ఏదైతే మనం చేస్తున్నామో అది ఎప్పుడు దేని ఆధారంగా చెయ్యాలంటే ఈ డయాగ్రామ్ ఆధారంగా మాత్రమే చెయ్యాలి. అంటే దిశలు ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా ఒక రొటేషన్ చెయ్యాలి, ఒక దిశ వైపు తిరగాలి అంటే కనుక ఇక్కడ ఏదైతే దిశ కనబడుతుందో ఆ దిశ వైపే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే దిశ మాట్లాడుతున్నామో ఎక్కడో ఒక చోట నుంచి బయలుదేరాలి. ఈ బయలుదేరిన స్థానాన్ని ఎప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఒక ఆరిజిన్ కింద ట్రీట్ చేసుకోండి. అంటే ఇది ఇక్కడ బయలుదేరారు అనుకోండి. ఇప్పుడు కూడా అంటే ఎక్కడ బయలుదేరినా మీరు ఇది ఒక పాయింట్ కింద అనుకుంటే మనం బయలుదేరిన దిశని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? మనకి దిశల గురించి మనం మాట్లాడితే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఈ నాలుగు గురించి ఫస్ట్ మాట్లాడదాం. తూర్పు గురించి మనం మాట్లాడి ఇది కేంద్రం అనుకుంటే కనుక ఈ కేంద్రం నుంచి మనం మాట్లాడితే మనం తూర్పు వైపు అంటే ఇటువైపు కదలాలి. మీరు ఎటువైపు కదులుతున్నారనే విషయాన్ని మనం ఒక్కసారి గమనించుకుంటే కనుక మీ కుడి చేతి వైపు కదులుతున్నారు. ఎప్పుడైనా మీరు ఒక పొజిషన్లో ఉండబడి మనం ఈ టాపిక్ పరంగా మీ కుడివైపుకి ఎప్పుడు కదిలినా సరే దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే కనుక తూర్పు వైపు ప్రయాణిస్తున్నట్టు తీసుకోవాలి. అలాగే ఒక కేంద్రం నుంచి మీరు ఎడమ వైపుకి ప్రయాణించినట్లయితే అంటే ఇది ఎడమ వైపు ప్రయాణిస్తే, ఎడమ వైపు ప్రయాణిస్తే మీకు ఏమవుతుందంటే పడమర దిశలో ప్రయాణిస్తుంది. అంటే ఒక ఆరిజిన్ కింద మనం తీసుకుంటే, ఒక కేంద్రం అనే బిందువు కింద తీసుకుంటే ఎక్కడ బయలుదేరినా మనం ఈ చోట బయలుదేరమనే ఒక మాట అనుకుంటే కనుక మన కుడివైపు ఎప్పుడు ప్రయాణించినా సరే అది ఏమవుతుందంటే తూర్పు అవుతుంది. మన ఎడమ వైపు ఎప్పుడు ప్రయాణించినా అది పడమర కింద తీసుకుంటాం. అలాగే ఇదే కేంద్ర బిందువు నుంచి మనం తీసుకున్నప్పుడు పైకి గనక ప్రయాణించినట్టు అంటే పైకి కనుక ప్రయాణించినట్టయితే టాప్లో ప్రయాణిస్తున్నాం అనుకోండి, దాన్ని మనం ఏ దిశ కింద మాట్లాడుతాం అంటే ఉత్తరం అని మాట్లాడతాం. అదే గనక క్రిందికి ప్రయాణిస్తే దాన్ని మనం ఏమని చెప్తాం కనుక దక్షిణం అని చెప్తాం. అంటే ఉత్తరం అండ్ దక్షిణం. ఓకే, ఉత్తరం అండ్ దక్షిణం. అంటే కిందకి ఎప్పుడు ప్రయాణించినా మనం దక్షిణం అని చెప్తాం, అలాగే పైకి ఎప్పుడు ప్రయాణించినా. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దిశలో ఒక కేంద్రం అనుకుంటే కుడివైపు తిరిగితే తూర్పు, ఎడమవైపు ప్రయాణిస్తే పడమర, ఉత్తర టాప్ పైకి ప్రయాణిస్తే కనుక ఉత్తరం అండ్ కిందకి ప్రయాణిస్తే దక్షిణం. ఇప్పుడు వీటితో పాటు మిగిలిన దిశల గురించి మనం మాట్లాడాలి కాబట్టి మిగిలిన దిశల గురించి మనం మాట్లాడితే దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఉన్నదాన్ని, దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఉన్నదాన్ని ఆగ్నేయం అని పిలుస్తాం. అలాగే దక్షిణానికి పడమరకి మధ్యలో ఉన్నదాన్ని ఏంటంటే నైరుతి. చూసుకోండి, దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఉన్నదాన్ని ఆగ్నేయం, దక్షిణానికి పడమరకి మధ్యలో ఉన్నదాన్ని నైరుతి అని పిలుస్తాం. అలాగే పడమరకి ఉత్తరానికి మధ్యలో ఉన్నదాన్ని వాయువ్యం అని పిలుస్తాం, ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్నదాన్ని ఏమని పిలుస్తాం అంటే ఈశాన్యం.
ఇక్కడ మనం ఈ డైరెక్షన్స్ మనం స్పీడ్గా చెప్పడం కోసం మనం ఒక చిన్న పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. ఆ పదం ఏంటంటే గనక ఆనవాయి అని గుర్తుపెట్టుకోండి. ఆనవాయి చూడండి, ఇది మాకు ఇవ్వడం ఆనవాయి అని మాట్లాడతాం కదా. ఆనవాయి అంటే కనుక ఆ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవడంలో ఉపయోగం ఏంటంటే కనుక ఆ అంటే ఏంటంటే ఆగ్నేయం, నా అంటే నైరుతి, వా అంటే వాయువ్యం, ఈ అంటే ఈశాన్యం. ఈజీగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఆ దిశను మనం గుర్తించాల్సిన అవసరం వస్తే ఈ పదాన్ని మీరు ఎప్పుడైతే యూజ్ చేసుకున్నారో స్పీడ్గా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే మనం ఒక ఇంగ్లీష్లో మనం చేసినట్లయితే కనుక ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఉండదు? సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉందని సౌత్ ఈస్ట్ అని ఆ రెండు కలిపితే సరిపోతుంది. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉందని నార్త్ ఈస్ట్ అని చెప్తాం, సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉందని సౌత్ వెస్ట్ అని చెప్తాం, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉందని నార్త్ వెస్ట్ అని చెప్తాం. కానీ అలా మనం తెలుగులో మనం చెప్పడానికి అవకాశం లేదు. కానీ ప్రతిసారి తూర్పుకి దక్షిణానికి, తూర్పుకి ఉత్తరానికి అనేది మన ఐడెంటిఫికేషన్ రావడం కొంచెం టైం టేకింగ్ అవుతుంది. కాబట్టి దానికంటే స్పీడ్గా అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ ఆనవాయి అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఆ అంటే ఆగ్నేయం. ఎక్కడి నుంచి మొదలవుతుందంటే కనుక మీ కుడి కార్నర్లో తీసుకోండి, మీ కుడి వైపున్న కార్నర్లో తీసుకుంటే ఆ స్టార్ట్ అవుతుంది. ఆ ఫర్ ఆగ్నేయం, నా నైరుతి, వా వాయువ్యం, ఈ ఈశాన్యం. అంటే ఎలా ఉపయోగపడుతుంది మరి ఎగ్జామినేషన్లో మనం ప్రాబ్లమ్స్ చేసినాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈ దిశలో ప్రయాణిస్తున్నారను, ఈ దిశలో ఎప్పుడైతే ప్రయాణిస్తున్నారో ఈ దిశను మనం చెప్పాలంటే కనుక జస్ట్ మనం ఒక ప్లస్ సింబల్ రాయండి. అంటే ఇందువల్ల చూడండి మనకి ఇక్కడ ఉన్న మార్కింగ్ ఏంటి, ప్లస్ మార్కింగ్ కనబడుతుంది కదా, అందువల్ల ఐడెంటిఫికేషన్ కోసం అన్నమాట. ఎప్పుడైతే ప్లస్ సింబల్ రాసామో చూడండి ఇక్కడి నుంచి మొదలవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ కార్నర్ నుంచి మొదలు, మీ కుడివైపు కింద కార్నర్ నుంచి మొదలవుతుంది. కాబట్టి ఆ అంటే ఆగ్నేయం, నా అంటే నైరుతి, వా అంటే వాయువు. అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడంటే ఇప్పుడు ఏమని చెప్పచ్చు మీరు క్లియర్గా? వాయువ్యం అని చెప్పచ్చు. లేదా ఒక వ్యక్తి ఇలా ప్రయాణిస్తున్నాడు, ఆ దిశ ఏంటని మనం ఎప్పుడైనా అడిగితే కనుక ఆ నా వా ఈ అంటే ఏంటి, ఈశాన్యం అని చెప్పచ్చు. లేదా ఒక వ్యక్తి ఇలా ప్రయాణిస్తున్నాడు అనుకో, ఆ నా అంటే ఏంటి, నైరుతి. అదే వ్యక్తి ఇలా ప్రయాణిస్తే కనుక డైరెక్ట్గా ఆ అంటే ఆగ్నేయం. అందువల్ల ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే కనుక మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఈ డైరెక్షన్స్ ఎప్పుడన్నా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం వస్తే కనుక జస్ట్ ఆనవాయ్ అనే పదంతో మనం స్పీడ్గా చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ కూడా మనం తీసుకుంటే కనుక ఒకవేళ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఇక్కడ చూడండి ఈ రెండాటిని మనం బేస్ చేసుకెళ్ళినప్పుడు కనుక తూర్పుకి దక్షిణానికి మధ్య, దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఆగ్నేయం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అలాగే దక్షిణానికి పడమరకి మధ్య నైరుతి, ఉత్తరానికి పడమరకి మధ్య వాయువు, అండ్ ఉత్తరానికి తూర్పుకి మధ్య ఈశాన్యం. అలా ఏదో ఒక వర్డ్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ మనం గుర్తుపెట్టుకుంటే కనుక అది మనం చదవడం. ఇక్కడ ఫస్ట్ లెటర్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఆనవాయ్ అని చెప్పి మనం ఇమీడియట్గా చెప్పచ్చు. ఓకే, మనకున్న 8 దిశల గురించి మనం మాట్లాడడం. మళ్ళీ ఒక్కసారి తూర్పు కుడివైపు వెళ్తే కనుక తూర్పు అవుతుంది, ఎడమవైపు వెళ్తే కనుక పడమర, టాప్లో వెళ్తే పైకి వెళ్తే కనుక ఉత్తరం, కిందకు వెళ్తే దక్షిణం. అలాగే ఆ నా వాయి అనే పదాన్ని గుర్తుపెట్టుకుని ఇక్కడ రైట్ కుడివైపు కింద నుంచి మొదలయ్యి ఆనవాయి అనేది చదవగలిగితే మిగిలిన డైరెక్షన్స్కి మనం చెప్పచ్చు. మరి డైరెక్షన్స్ చెప్పిన తర్వాత మనకి ఏం చేస్తాడు, ఎడమ కుడి అనే పదాలు ఉపయోగిస్తాడు. మరి ఎడమ కుడి అనే పదాలు ఉపయోగించినప్పుడు ఎడమ ఏంటి కుడి ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఎడమ కుడి గుర్తించినప్పుడు ఈజీగా ఎక్కడి నుంచి గుర్తిస్తే మంచిదంటే కనుక ఉత్తరానికి తీసుకోండి. ఎందుకు ఉత్తరానికే తీసుకోవాలంటే మన ఎడమ దేనికి సమానం అంటే ఉత్తరానికి సమానం, మన కుడి దేనికి సమానం అంటే ఉత్తరానికి సమానం. అందుకనే మన ఎడమ కుడి ఏవైతే ఉన్నాయో అవే మన ఎడమ కుడి కింద మనం మాట్లాడచ్చు. అంటే ఎప్పుడైతే మనకి ఎడమ కుడి రిప్రజెంట్ చేసినప్పుడు ఉత్తరానికి ఈజీగా రిప్రజెంట్ చేసుకోవడం. కాబట్టి చూడండి ఇమీడియట్గా మనం రాయడానికి నా ఎడమ నా కుడి. ఇది రాసిన తర్వాత ఫస్ట్ ఎడమ కుడి గుర్తించిన తర్వాత సవ్య దిశలో, సవ్య దిశ అంటే క్లాక్ వైజ్లో ఏ దిశలో మనం మాట్లాడితే సవ్య దిశలో జస్ట్ చూడండి ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ కుడి ఎట్ ఏ టైం మనం చెప్పడానికి కావాలి. ప్రతిసారి మనం ప్రతిదానికి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా మనం చెప్పచ్చు. ఎప్పుడైనా మీరు ఇమీడియట్గా చెప్పడం కోసం ఫస్ట్ ఏం చేస్తారంటే ఉత్తరానికి తీసుకోండి. ఆ ఉత్తరానికి ఫస్ట్ ఎడమ కుడిని మనం తీసుకున్న తర్వాత క్లాక్ వైజ్ డైరెక్ట్ సవ్య దిశలో ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ కుడి రాస్తే కనుక
ప్రతి దిశకు మనం చెప్పడానికి అవకాశం. దీన్ని ఇంకొంచెం స్పీడ్గా చెప్పడం కోసం ఎడమ కూడా ఐడెంటిఫై చేయడం తెలిసింది, మనకున్న డైరెక్షన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది, ఈ యానవాయి ప్రకారం మిగిలినవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎడమ కుడిని తిరిగినప్పుడు స్పీడ్గా కొంచెం చెప్పడం కోసం మనం ఏం చేద్దాం అంటే చిన్న టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఆ టేబుల్ విషయానికి వస్తే కనుక అదేంటో ఒకసారి చూడండి. దిశ ఎడమ కుడి గురించి మాట్లాడదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, తూర్పు వైపు గనక మీరు ప్రయాణిస్తున్నట్లయితే, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ డైరెక్ట్గా ఒక ఆ సింబల్ రాస్తున్నాను ఇక్కడ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే, ఎప్పుడైనా చిన్న డౌట్ ఏదన్నా వచ్చింది అంటే డైరెక్షన్స్ కానీ లేదా లెఫ్ట్ అండ్ రైట్ కాన్సెప్ట్ తీసుకుంటే మీరు చేయాల్సిన పని అంటే చిన్న ప్లస్ అనే సింబల్ రాసి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రాస్తే సరిపోతుంది. ఎప్పుడైతే మనం లెఫ్ట్ రైట్ రాసామో ఒక్కసారి చూడండి, మీరు ఏదైనా ఒక దిశలో ప్రయాణిస్తే, ఇక్కడ మన దిశ గురించి ప్రయాణిస్తే ఇది ఈస్ట్ అని తెలుసు, ఇది వెస్ట్ అని తెలుసు, ఇది నార్త్ అని తెలిసి సౌత్, ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. ఇప్పుడు చూడండి మీరు ఎక్కడ ప్రయాణిస్తున్నారని చెప్పాడు, తూర్పు వైపు ప్రయాణిస్తున్నారు. మీరు దిశ అంటే ఇక్కడ ప్రయాణిస్తున్న దిశ అనమాట, మీరు తూర్పు వైపు ప్రయాణిస్తున్నారు. మీరు తూర్పు వైపు ప్రయాణించి కుడివైపు కనుక తిరిగారు అనుకోండి, కుడివైపు అంటే ఇది రైట్ అంటే కుడివైపు అంటే కిందకి దిగారు. ఎప్పుడైతే కుడివైపు మీరు తిరుగుతున్నారో, కుడివైపు తిరగగానే ఏ దిశలో ప్రయాణిస్తున్నారు, కిందకి ట్రావెల్ చేస్తున్నారు. కిందకి ఎప్పుడైతే ప్రయాణిస్తున్నారో ఆ దిశ ఏమవుతుందండి, దక్షిణం అవుతుంది. అదే మీరు ఎడమవైపు ప్రయాణిస్తే మీరు పైకి ప్రయాణిస్తున్నారు, అందుకని ఉత్తరం. అంటే మీరు ఎప్పుడైనా సరే తూర్పులో గనక ప్రయాణించి మీ కుడివైపు తిరిగితే మీకు ఏమొస్తుందంటే దక్షిణం వస్తుంది, అదే మీ ఎడమవైపు తిరిగితే మీకు ఏమొస్తుందంటే కనుక ఉత్తరం వస్తుందని చెప్పదు. అలాగే మీరు పడమర వైపు ప్రయాణిస్తున్నారు అనుకోండి, మీరు పడమర వైపు ప్రయాణిస్తే ఇది పడమర, పడమర వైపు ప్రయాణిస్తే కుడివైపు తిరిగితే మీకు ఏమొచ్చిందంటే కనుక ఉత్తరం వచ్చింది, ఎడం వైపు తిరిగితే ఏమొచ్చింది దక్షిణం. మీరు జస్ట్ తూర్పు గుర్తుపెట్టుకుంటే పడమర కూడా చెప్పేది, అందువల్ల తూర్పుకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కాబట్టి వ్యతిరేక దిశ కాబట్టి ఈ రెండు ఏమవుతాయంటే వ్యతిరేకం అవుతాయి. అంటే తూర్పుకి కుడివైపు తిరిగితే దక్షిణం, ఎడం వైపు తిరిగితే ఉత్తరం. అప్పుడు పడమరకు ఏమవుతుంది, కుడివైపు తిరిగితే ఉత్తరం అవుతుంది, ఎడం వైపు తిరిగితే ఏమవుతుంది అంటే దక్షిణం అవుతుంది. అలాగే సేమ్ ఉత్తరం గురించి మనం మాట్లాడితే, ఉత్తరానికి మనం చెప్పుకున్న ఆల్రెడీ మీ ఎడమ వైపు ఉత్తరానికి ఎడమవైపు, కుడివైపు ఉత్తరానికి కుడివైపు కాబట్టి మీ ఎడమ వైపుకి తిరిగితే ఏమవుతుందంటే పడమర అవుతుంది, ఉత్తరానికి కుడివైపు తిరిగితే ఏమవుతుందంటే తూర్పు అవుతుంది, ఎడమవైపు తిరిగితే ఏమవుతుందంటే పడమర అవుతుంది. ఓకే, కుడివైపు తిరిగితే తూర్పు, ఎడమవైపు తిరిగితే పడమర అని డైరెక్ట్గా. ఎప్పుడైతే ఉత్తరానికి మనం చెప్పామో ఉత్తరానికి వ్యతిరేక దిశ ఏమని చెప్పచ్చు, దక్షిణం అని చెప్పచ్చు. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అంటే ఉత్తరానికి తూర్పు అయినప్పుడు ఏమవుతుందంటే దక్షిణానికి కుడివైపు పడమర అవుతుంది, అదే ఎడమవైపు తూర్పు అవుతుంది. ఇవి మనం కొంత స్పీడ్గా చెప్పడం కోసం మనం ఉపయోగించుకుంటాం. అందువల్ల ఎప్పుడైనా డైరెక్షన్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు అంటే కుడి ఎడమ అనే విషయాన్ని మాట్లాడినప్పుడు ఏదైనా రెండు దిశలు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అంటే తూర్పు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా పడమర చెప్పచ్చు, ఉత్తరం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా దక్షిణం చెప్పచ్చు. కాబట్టి తూర్పుకి దక్షిణం ఉత్తరం కాబట్టి ఆటోమేటిక్గా పడమరకి ఉత్తరం దక్షిణం అవుతుంది. అలాగే తూర్పుకి సారీ ఉత్తరానికి తూర్పు పడమర కాబట్టి దక్షిణానికి ఏమవుతుంది, పడమర తూర్పు కింద చెప్పచ్చు. మరి వీటితో పాటు ఇంకా కొన్ని డైరెక్షన్స్ మనం మాట్లాడడం, ఒక్కసారి అవి కూడా ఒకసారి ఇక్కడ కంటిన్యూషన్ చేస్తే కనుక చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆగ్నేయం తీసుకున్నాను, ఆగ్నేయం కనుక తీసుకుంటే నేను ఏ దిశలో ప్రయాణిస్తాననేది ఒకసారి చూ. ఆగ్నేయంలో గనక నేను తీసుకుంటే ఇది ఆగ్నేయం, ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ ఇది ఆగ్నేయం. ఈ ఆగ్నేయంలో మనం ఏం తెలుసు, ఇది ఎడమని తెలుసు, ఇది కుడని తెలుసు. చూడండి ఇది ఆగ్నేయం, ఇది ఎడమ, ఇది కుడి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి, నేను ఒకవేళ కుడివైపుకి తిరిగితే, కుడివైపు అంటే ఇలా తిరగాలి, ఎడమవైపు అంటే ఇలా తిరగాలి. ఎప్పుడైతే ఈ దిశలో తిరిగానంటే ఇది, ఇవి మనం రిమైనింగ్ తిప్పుకున్న నాలుగు దిశలు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ దిశలో తిరిగాను, ఇక్కడ నుంచి ఈ దిశలో తిరిగితే నేను ఏ దిశలో ప్రయాణిస్తున్నాను, ఆ నా అంటే ఏమవుతుంది, నైరుతి. ఇది రాసుకుంటే ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నుంచి ఇలా తిరిగాను, ఇలా తిరిగితే ఏమైంది, నైరుతి. అంటే నేను ఎప్పుడైనా ఆగ్నేయంలో ప్రయాణించి కుడివైపు తిరిగితే నేనేమని చెప్పచ్చు, నైరుతిలో ప్రయాణిస్తున్నానని చెప్పచ్చు. అలాగే నేను ఎడమవైపు తిరిగాను అనుకో, ఎడమవైపు తిరిగితే ఇలా పైకి తిరగాలి, ఇలా పైకి ఉన్న దిశ ఏం తెలుసు మనకి, ఈశాన్యం అని తెలుసు. కాబట్టి అప్పుడు అదేమవుతుందంటే ఈశాన్యం అది. ఓకే, ఆగ్నేయం తీసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్, ఆగ్నేయానికి కుడివైపు తిరిగితే ఏమొచ్చింది, నైరుతి. అది ఎడమవైపు తిరిగితే ఏమొచ్చింది, ఈశాన్యం. ఇప్పుడు సేమ్ ఇదే విషయాన్ని మనం మాట్లాడినట్టు పైన
తూర్పు గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా పడమర, ఇందువల్ల తూర్పుకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ పడమర కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఈజీగా చెప్పడం కోసం, ఆగ్నేయానికి ఆపోజిట్ ఏమవుతుంది, ఆగ్నేయానికి ఎదురుగా ఉన్నది ఏమవుతుంది, వాయువ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను వాయువ్యాన్ని రాస్తున్నాను. వాయువ్యాన్ని నేను రాసుకుంటే వాయువ్యానికి ఇప్పుడు మనకి ఏమని చెప్పొచ్చు, కుడివైపు తిరిగితే ఏమని చెప్పచ్చు, డైరెక్ట్గా ఈశాన్యం అని చెప్పచ్చు. అప్పుడు ఎడమవైపు తిరిగితే ఏమవుతుంది, నైరుతి. ఓకే, అదే వాయువ్యానికి కుడివైపు తిరిగితే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కాబట్టి, చూడండి కావాలంటే ఇది వాయువ్య దిశ, ఇది వాయువ్యం. ఇప్పుడు నేను ఎటువైపు తిరగాలి, ఫస్ట్ కుడివైపు తిరగాలి, కుడివైపు తిరగాలంటే ఇలా పైకి తిరగాలి. ఇలా పైకి వెళితే ఏ దిశని తెలుసు, ఈశాన్యం. అలాగే ఎడమవైపు తిరిగితే ఇలా రావాలి, ఇలా తిరిగితే ఏ దిశని తెలుసు, నైరుతి. అందువల్ల ఎప్పుడైనా వాయువ్యంలో ప్రయాణించి కుడివైపు తిరిగితే ఈశాన్యం అండ్ నైరుతి కింద మనం చెప్పడానికి అవకాశం. సేమ్ అలాగే ఇక్కడ ఇంకో దిశలు తీసుకుందాం. ఇంకోటి ఏంటి, నైరుతి తీసుకుందాం. నైరుతి కనుక నేను ప్రయాణిస్తే, నైరుతిలో ఎప్పుడైతే నేను ప్రయాణించే, నైరుతి ప్రయాణం అంటే ఇది నైరుతి ప్రయాణం, ఇది ఎడమ, ఇది కుడి, ఎడమ ఇది కుడి. ఇప్పుడు ఎడమ వైపు తిరిగితే అంటే ఎడమ వైపు తిరిగితే ఇలా కిందకు తిరుగుతున్నాను, కిందకు తిరిగితే అదేమవుతుంది, ఆగ్నేయం అవుతుంది. చూడండి, కుడివైపుకి తిరిగితే, కుడివైపు అంటే ఇలా తిరుగుతున్నాను, కుడివైపు తిరిగితే అదేమైంది, వాయువ్యం అయింది. సేమ్ ఇదే కనుక నేను ఈశాన్యానికి తిరిగితే, ఇప్పుడు నైరుతికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంటండి, ఈశాన్యం. ఈశాన్యానికి ఎప్పుడైతే తిరిగామో అదేమవుతుంది, వాయువ్యం అవుతుంది, ఇది ఆగ్నేయం అవుతుంది. అది ఓకే. అంటే ఏదైనా ఒక దిశకు తిన్నాడు, తూర్పు పడమర ఉత్తర దక్షిణమంతో పాటు ఇనిడిషన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆగ్నేయంలో ప్రయాణించి మీ కుడివైపుకి తిరిగితే నైరుతి, ఎడమవైపు తిరిగితే ఈశాన్యం. మీరు ఆగ్నేయాన్ని గుర్తుపెట్టుకుంటే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వాయువ్యం, ఆగ్నేయానికి ఆపోజిట్ వాయువ్యం కాబట్టి అప్పుడు ఇది ఈశాన్యం అవుతుంది, ఎడమవైపు తిరిగితే నైరుతి అవుతుంది. అలాగే నైరుతికి మనం తీసుకుంటే కనుక, నైరుతిలో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, నైరుతికి కుడివైపు తిరిగితే కనుక ఇది నైరుతి అని చెప్పుకున్నాం, సారీ ఇది నైరుతి అని చెప్పుకున్నాం, నైరుతికి కుడివైపు తిరిగితే ఏమైందంటే, సారీ ఇక్కడ తప్పు రాసాం ఒక్కసారి, ఎడమ కుడెలు డిఫరెంట్ రాయడం జరిగింది, ఒక్కసారి ఇది ఆగ్నేయానికి మనం ఫస్ట్ కుడివైపు తిరగాలి కాబట్టి ఒక్కసారి. చూడండి, ఆగ్నేయానికి, ఆగ్నేయం అంటే ఎటు వెళ్తున్నాం మనం, ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే ఇది ఆగ్నేయం, ఇది ఆగ్నేయం. ఆగ్నేయానికి కుడివైపు తిరిగితే ఏమని చెప్పుకున్నాం మనం, ఆగ్నేయానికి ఇది కుడివైపు, ఇది కుడివైపు అంటే ఏమవుతుంది, నైరుతి. అది ఎడమవైపు తిరిగితే ఈశాన్యం. అలాగే ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఈ రెండు కరెక్ట్గా రాసా. ఇక్కడ మాత్రం చూడండి ఒకసారి, నైరుతి కనుక ట్రావెల్ చేస్తే, మీరు నైరుతిలో ట్రావెల్ చేస్తున్నారంటే కనుక ఇది నైరుతిలో ట్రావెల్ చేస్తున్నారు. నైరుతికి కుడివైపు తిరిగితే, నైరుతికి కుడివైపు, ఫస్ట్ కుడివైపు కదా, కుడివైపు తిరిగితే ఏ దిశ కనబడుతుంది మనకి, వాయువ్య అనే దిశ కనబడుతుంది. అదే కనుక ఎడమవైపు తిరిగితే, ఎడమవైపు తిరిగితే ఏం కనబడుతుంది, ఆగ్నేయం. అలాగే అప్పుడు ఇదేమవుతుంది, ఆగ్నేయం అవుతుంది, ఇది వాయువ్యం అవుతుంది. అంటే ఆ నాలుగు దిశలతో పాటు ఈ నాలుగు దిశలు కూడా మనం గుర్తుపెట్టుకుంటే కనుక డైరెక్షన్ ఈజీగా. అందుకని ఈ టేబుల్ని మనం ఒకటికి రెండు సార్లు మనం గుర్తుపెట్టి చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఎగ్జామినేషన్లో కానీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ సింపుల్గా రొటేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఆ రొటేషన్ కూడా ఏంటంటే జస్ట్ తూర్పు గుర్తుపెట్టుకుంటే పడమర చెప్పచ్చు, ఉత్తరం గుర్తుపెట్టుకుంటే దక్షిణం చెప్పొచ్చు, ఆగ్నేయం గుర్తుపెట్టుకుంటే వాయువుని చెప్పొచ్చు, అలాగే నైరుతి గుర్తుపెట్టుకుంటే ఈశాన్యంలో కుడి ఎడమ గురించి మనం మాట్లాడడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కుడి ఎడమ గురించి తెలుసుకున్న తర్వాత మనం ఒక ఎడిషన్ పాయింట్ మనం నేర్చుకున్నాం, ఇది తర్వాత మనం తెలుసుకుందాం దీని గురించి ఏంటనేది. ఒక ఎడిషన్ పాయింట్ చూడండి, ఇప్పుడు కొన్ని పాయింట్స్ మనం ఎడిషన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇవి ఏంటవి, మొదటిగా వ్యతిరేక దిశలు గుర్తుపెట్టు. వ్యతిరేక దిశలు మనం ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కనుక, తూర్పుకు వ్యతిరేక దిశ ఏంటి, పడమర, ఉత్తరానికి వ్యతిరేక దిశ దక్షిణం, ఆగ్నేయానికి వ్యతిరేక దిశ వాయువ్యం, నైరుతికి వ్యతిరేక దిశ ఈశాన్యం.
అంటే ఇందులో మనం బేసిక్ క్వశ్చన్స్ మనం చేసినప్పుడు ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే కనుక బేసిక్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్లు ఇచ్చి 2-3 క్వశ్చన్స్లో ఏంటంటే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మనకి బేసిక్ క్వశ్చన్ కనబడుతుంది. అంటే బేసిక్ క్వశ్చన్ అంటే కనుక ఒకటి దిశ మాట్లాడడం, అలాగే దూరాన్ని మాట్లాడడం, లేదా రెండోది దిశ మాట్లాడుతూ ఎడమ కుడితో దూరాన్ని మాట్లాడడం. ఈ 2 మోడల్ క్వశ్చన్స్ను మనం కన్ఫామ్గా ఏదో ఒక మోడల్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా కనబడుతుంది, లేదా ఒక్కోసారి ఇచ్చిన 2 క్వశ్చన్స్ కూడా ఈ 2 మోడల్స్లోంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. అందువల్ల మొదటి క్వశ్చన్స్ మనం చేయడం కోసం మనం మామూలుగా ఏంటంటే డయాగ్రామ్స్ యూజ్ చేసి చేయడం అనేది ఒక పద్ధతి. కానీ డయాగ్రామ్స్ యూజ్ చేయడం కన్నా ఇంకా స్పీడ్గా మనం చేయడానికి అవకాశం ఏంటంటే కనుక డైరెక్ట్గా చేయడానికి మనకు అవకాశం ఉంది. అంటే వితౌట్ డయాగ్రామ్ మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఆ డయాగ్రామ్ లేకుండా చేయడం కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని మనం ఒకసారి చూస్తే కనుక ఒకే దిశలు కనుక ఉన్నట్లయితే, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒకే దిశల గురించి ట్రావెల్ చేస్తున్నాడంటే, ఒకే దిశలో ప్రయాణిస్తుంటే కనుక మనం ఇక్కడ ఏం చేద్దామంటే డయాగ్రామ్స్ అన్నీ గీయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఎప్పుడైనా ఒకే దిశలో కనుక ప్రయాణించిన ఒకే దిశలు ఉన్న ఎడల, అంటే ఒకే దిశలో ప్రయాణిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఈస్ట్లో 10 ట్రావెల్ చేశాడు, మళ్ళీ ఈస్ట్లో 10 ట్రావెల్ చేశాడు అని, ఒక వ్యక్తి ఒక చోట బయలుదేరి 10 తూర్పునకు 10 మీటర్లు నడిచాను, మరల తూర్పునకు 10 మీటర్లు నడిచాను అన్నాడు అనుకోండి. ఇప్పుడు 2 ఒకే దిశ కదా, తూర్పు అని చెప్తున్నాడు కాబట్టి ఇది తూర్పు 10, ఇది కూడా తూర్పు 10, 2 ఒకే దిశలు కనుక ఉన్నాడలా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ 2 దిశల్ని కలపాలండి. అంటే ఏం చేయాలి, కలపాలి, అంటే సమ్ చేయాలి. ఓకే, ఆ 2 నెంబర్స్ని ఏం చేయాలి, సమ్ చేసి ఆ ఏదైతే డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా రాయగలిగితే సరిపోతుంది. అందువల్ల ఎప్పుడైనా ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఒకే దిశలు కనబడితే ఆ దిశల్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, కలిపి ఆ దిశ యాజ్ ఇట్ ఈజ్గా రాసి దూరాన్ని దూరం కింద రాయగలిగితే, అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే కనుక దీన్ని తూర్పు 20 అని చెప్పాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ వ్యతిరేక దిశలు కనుక ఇచ్చినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉత్తరానికి ఉత్తరమునకు 40 నడిచి మరల దక్షిణమునకు 20 నడిచను అన్నాడు. దక్షిణానికి ఉత్తరానికి, ఇలా ఉత్తరం దక్షిణం అంటే ఏ దిశలు మనకి వ్యతిరేక దిశలు అని తెలుసు. ఇక్కడ ఆల్రెడీ వ్యతిరేక దిశలు మనకు క్లియర్గా తూర్పుకి పడమర, ఉత్తరానికి దక్షిణం, ఆగ్నేయానికి వాయువు, నైరుతికి ఈశాన్యం, ఈ 4 ఆల్రెడీ ఇందాక చూసాం మనం. ఆ డైరెక్షన్ ప్రకారం మనం ఇక్కడ చెప్తే ఎప్పుడైతే 2 వ్యతిరేక దిశలు కనబడ్డాయో, 2 వ్యతిరేక దిశలు కనబడినప్పుడు అంటే ఆ 2 అంకెల మధ్య డిఫరెన్స్ చూడండి. ఇక్కడ డిఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే తేడా అని చెప్తాం. అంటే ఎక్కడ మైనస్ వాల్యూస్ని తీసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ ఏం తీసుకోవాలి, 2 అంకెల మధ్య ఉన్న ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది అనేది మాత్రమే మనం తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ తేడాన్ని తీసుకుంటే కనుక ఎంత డిఫరెన్స్ ఉంది, 40కి 20కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, 20. మరి ఏ దిశ తీసుకోవాలంటే ఈ 20 ఏది ఎక్కువ ఉండిపోయింది, మనకి ఉత్తరం ఉండిపోయింది కాబట్టి ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే ఉత్తరం 20 అని రాయాలి. అది ఓకే, చూడండి ఇచ్చిన 2 దిశలు ఎప్పుడైనా గనక ఒకే దిశలు గనక ఉన్నట్లయితే అక్కడున్న 2 దిశలను కలపండి, అలాగే ఎప్పుడైనా వ్యతిరేక దిశలు కనుక కనబడినట్లయితే అక్కడున్న 2 దిశల మధ్య ఉన్న డిఫరెన్స్ చూడండి. ఎప్పుడైతే మనం ఈ మెథడ్ని మనం ఫాలో అయ్యామో, అంటే ఈ వ్యతిరేక దిశలు అలాగే ఈ 2 దిశలు కనుక ఉన్నట్లు ఫాలో అయ్యామో, ఇమీడియట్గా మనం చెప్పి ఆన్సర్, అంటే మన సమాధానం ఎప్పుడు కూడా ఏమవుతుందంటే కనుక ఒక్కసారి మన సమాధానం ఎప్పుడేమవుతుంది, బయలుదేరిన స్థానము నుండి చివరి స్థానము చెప్పినట్లు అర్థం. అంటే ఎప్పుడు ఈ మెథడ్లో మనం చేసినా సరే ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడుతున్నట్టు బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం చెప్తున్నాం అని అర్థం. ఇంకా మళ్ళీ ప్రత్యేకించి వాడు అడిగినా అడగకపోయినా దీని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ మెథడ్లో మనం చేసామో బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం అడిగినట్లు చెప్పినట్లు అర్థం. ఒకవేళ కనుక ప్రశ్నలో కనుక చివరి స్థానము నుండి బయలుదేరిన స్థానము కనుక అడిగితే, మరి క్వశ్చన్లో ఎప్పుడు కూడా బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం అడగాలని రూల్ లేదు కదా, చివరి స్థానం నుండి బయలుదేరిన స్థానం కనుక అడిగినట్లయితే కనుక అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వచ్చిన దిశ ఏమైతే ఉందో దానికి వ్యతిరేక దిశ రాయాలి. ఇది మన సమాధానంలో గుర్తుపెట్టుకోవచ్చు. లెక్క చేయడానికి, ప్రాబ్లం చేయడానికి అంతటి కూడా కాన్సెప్ట్ ప్రకారం ఇది ఉపయోగపడుతుంది. అలా కాకుండా లెక్క కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఇక్కడి నుంచి ఇక్కడికి చెప్తున్నావా, ఇక్కడి నుంచి ఇక్కడికి చెప్తున్నావా అంటే కనుక ఈ పద్ధతి ప్రకారం ఎప్పుడు చేసినా సరే మీ సమాధానం ఏంటంటే కనుక బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం ఏంటనే చెప్తున్నారని అర్థం. అలాగే ప్రశ్నలో కనుక చివరి స్థానం నుండి బయలుదేరిన స్థానం కనుక అడిగితే
అప్పుడు మీరు ఏం చేయాలి, వచ్చిన దిశ ఏదైతే ఆన్సర్లో వచ్చింది ఇస్తుందో దానికి మీరు ఏం చేయాలంటే వ్యతిరేక దిశ రాయాలి. మరి దూరాన్ని మార్చాల్సిన అవసరం ఉందంటే దూరంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, దూరాన్ని మీరు మార్చాల్సిన అవసరమే లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ పాయింట్స్. ఇక్కడ దీని గురించి ఒక్కసారి ఒక క్వశ్చన్ గురించి మనం గుర్తుపెట్టుకుంటూ రాద్దాం ఒకసారి, చూడండి. ఒకసారి ఇలా అన్నాడు అనుకుందాం, ఒక చిన్న క్వశ్చన్ ఒక క్వశ్చన్ మనకి ఇలా అనుకుందాం ఒకసారి. జస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక, ఒక వ్యక్తి ఒక చోట బయలుదేరి, ఉత్తరమునకు 10 మీటర్లు నడిచి మరల తూర్పునకు 15 మీటర్లు నడిచి మరల దక్షిణమునకు 10 మీటర్లు నడిచెను. ఆయన బయలుదేరిన స్థానము నుండి చివరి స్థానము ఎంత దూరము మరియు ఏ దిశలో కలదు? ఇదే కదా మన క్వశ్చన్లో కనబడేది. మామూలుగా ఏమి ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్? ఇక్కడ ఇలా అనుకుందాం, ఒక వ్యక్తి ఒక చోట బయలుదేరి ఉత్తరానికి 10 నడిచాడు, అక్కడి నుంచి ఏంటంటే తూర్పుకి ఏంటంటే 15 నడిచాడు, మరల దక్షిణానికి 10 నడిచాడు. ఆయన బయలుదేరిన స్థానము నుండి చివరి స్థానము ఎంత దూరంలో ఉంది? ఇక్కడ ఒక్కసారి చూడండి, బయలుదేరిన స్థానము నుండి చివరి స్థానం. ఇప్పుడు బయలుదేరిన స్థానం అంటే ఇది సమాంతరంగా ఉంది కాబట్టి ఇది కూడా సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? 15 మీటర్లు. మరి దిశ కూడా అడిగాడు, ఎక్కడి నుంచి దిశ అడిగాడు? బయలుదేరిన స్థానం అంటే ఇక్కడి నుంచి దిశ అడిగాడు. అంటే ఇక్కడి నుంచి ఇలా చూస్తున్నాం అంటే మీ కుడివైపు చూస్తున్నారు, మీ కుడివైపు చూస్తే మీరు ఏ దిశ అని తెలుసు? మనకి తూర్పు అని తెలుసు. ఇదే క్వశ్చన్ కనుక చివరి స్థానము నుండి బయలుదేరిన స్థానం అడిగాడు, చివరి స్థానము నుండి బయలుదేరిన స్థానం అడిగితే డిస్టెన్స్లో ఏమైనా మార్పు ఉంటుందా? దూరంలో అదే దూరం ఉంటుంది, 15 మీటర్లు. ఇప్పుడు చివరి స్థానం ఎక్కడుంది కాబట్టి ఇలా చూడాలి. ఇలా ఎప్పుడైతే నేను చూస్తున్నానో ఏమవుతున్నా, ఎడమవైపు చూస్తున్నాను కాబట్టి అది ఏమవుతుంది? పడమర అవుతుంది. అది ఇది మనం క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం అడగచ్చు, లేదా చివరి స్థానం నుండి బయలుదేరిన స్థానం కూడా అడగచ్చు. ఏది అడిగినా సరే మనం డయాగ్రామ్ తీసుకొని మనం చెప్పాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మనం ఇప్పుడు నేర్చుకున్న విధానాన్ని బేస్ చేసుకొని చేయగలిగితే కనుక డయాగ్రామ్ లేకుండా, ఈ డయాగ్రామ్ లేకుండా కాన్సెప్ట్ అంటే బేసిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన అంటే ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం చేయాలి. అంటే దాని తర్వాత మనం వెళ్ళిన మోడల్స్ మళ్ళీ ఏంటంటే కనుక అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఆ దూరాన్ని వేరేగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి. ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతూ అతను ప్రయాణించినప్పుడు డైరెక్ట్గా చేయం. ఇప్పుడు మనం ఒక్కసారి ఇదే క్వశ్చన్ని మనం డైరెక్ట్గా ఒకసారి చేద్దాం, చూడండి. ఒక వ్యక్తి ఉత్తరమునకు 10 మీటర్లు నడిచెను, మరల తూర్పునకు 15 మీటర్లు నడిచెను, మరల దక్షిణమునకు 10 మీటర్లు నడిచెను, ఇదేనా క్వశ్చన్ అడిగాడు మనకి? ఒక వ్యక్తి ఉత్తరమునకు 10 మీటర్లు నడిచెను, తూర్పునకు 15 మీటర్లు నడిచెను, దక్షిణమునకు 10 మీటర్లు నడిచెను. ఆయన బయలుదేరిన స్థానము నుండి చివరి స్థానము ఎంత దూరం మరియు ఏ దిశలో కలదని క్వశ్చన్ అడిగాడు. మనం ఫస్ట్ అనుకున్న మాట అంటే ఈ మెథడ్ ప్రకారం ఎప్పుడు చేసినా సరే మన సమాధానం ఏంటంటే కనుక బయలుదేరిన నుంచి చివరి స్థానం చెప్పేస్తున్నట్టు అర్థం అనమాట. ఒకవేళ చివరి నుంచి బయలుదేరిని అడిగినప్పుడు మాత్రం ఏం చూడాలి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బయలుదేరిన స్థానం నుంచి చివరి స్థానం అని అడుగుతున్నాడు కాబట్టి మనం అనుకున్న మాట ఏంటి, ఒకే దిశలుంటే కనుక కలపాలి, వేరువేరు దిశలుంటే కనుక ఆ రెండంకెల మధ్య డిఫరెన్స్ చూడాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వేరువేరు దిశలు మాట్లాడితే కనుక ఉత్తరం దక్షిణం వేరువేరు దిశలు కనబడుతుంది. వేరువేరు దిశలు ఎప్పుడు కనబడినా అది మనం డిఫరెన్స్ చూడాలి. 10కి 10కి డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 0 అవుతుంది. 10కి 10కి మధ్యన వ్యత్యాసం ఎంత అవుతుంది? 0. ఇంకా 0 అంటే ఏంటంటే వాళ్ళ మధ్య ఇంకా ఎటువంటి దూరం లేదు కాబట్టి కంప్లీట్గా ఇది తీసేయచ్చు. ఇంకెప్పుడైతే తీసేసామో ఇంక మిగిలిపోయింది ఏంటి? తూర్పు 15, ఇది మిగిలిపోయింది. మన ఆన్సర్ వచ్చింది, మన కంప్లీట్ అయిపోయింది, ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది, తూర్పు 15 వచ్చింది. ఈ తూర్పు ఎప్పుడైతే 15 వచ్చిందో దీని అర్థం ఏంటి? బయలుదేరిన స్థానము నుండి చివరి స్థానం చెప్తున్నట్టు అర్థం. అదే కదా మన సమాధానం మాట్లాడింది, బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం ఏంటనని. ఒకవేళ క్వశ్చన్లో ఇదే క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అప్పుడు మనం చూడండి ఒకసారి, ఉత్తరానికి 10 నడవాలి, తూర్పుకి మళ్ళీ ఎంత నడవాలి? 15 నడవాలి, దక్షిణానికి 10 నడవాలి. మళ్ళీ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి తీసేయండి. మనకి ఇది ఏంటిది, ఇక్కడ బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం అని చెప్పుకున్నాం, కానీ అడిగిన క్వశ్చన్లో కనుక చివరి స్థానము నుండి బయలుదేరిన స్థానం అడిగితే, అంటే క్వశ్చన్లో కనుక చివరి నుండి
బయలుదేరిన స్థానం అడిగాడు అనుకోండి, మనం ఏమనుకున్నాం చివరి నుండి బయలుదేరిన స్థానం అడిగితే ఇచ్చిన దిశకు వ్యతిరేక దిశ రాయాలి, అంటే వచ్చిన దిశ ఇక్కడ ఈ వచ్చిన దిశకు వ్యతిరేక తూర్పు అని వచ్చింది మనకు ఆన్సర్, అప్పుడేమవుతుంది పడమర, దీనికి వ్యతిరేక దిశ రాయాలి. డిస్టెన్స్లో అన్న మార్పు ఉంటుంది అనుకున్నావా, మార్పు ఉండదు. 15 పదం చూడండి ఇక్కడ, పడమర 15 మీటర్లు వచ్చిందా లేదా. అందువల్ల క్వశ్చన్ చేసినప్పుడు డయాగ్రామ్ ద్వారా చేయడం ఒక పద్ధతి, డయాగ్రామ్ లేకుండా డైరెక్ట్గా చేయడం అనేది ఒక పద్ధతి. అందువల్ల ఈ మెథడ్ని మనం యూజ్ చేస్తున్నాం, ఎన్ని డైరెక్షన్స్ అయినా మనం చేయడానికి అవకాశం, అంటే ఎన్ని టర్నింగ్స్ అయినా. 1-2 క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం, ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నాడు అనుకుందాం, ఒక వ్యక్తి ఒక చోట బయలుదేరి ఉత్తరమునకు 15 మీటర్లు నడిచి మరల కుడివైపునకు తిరిగి ఉత్తరమునకు 15 మీటర్లు నడిచి మరల ఎడమ వైపునకు తిరిగి 25 మీటర్లు నడిచి మరల దక్షిణమునకు తిరిగి 20 మీటర్లు నడిచెను. ఆయన బయలుదేరిన స్థానము నుండి చివరి స్థానము ఎంత దూరం మరియు ఏ దిశలో కలదనడం. ఇది కూడా ఒక్కసారి నేను డయాగ్రామ్తో మనం చెప్పుకున్నాం, డైరెక్ట్గా తర్వాత చేద్దాం. ముందు డయాగ్రామ్ ద్వారా చూడండి, ఒక వ్యక్తి ఉత్తరమునకు 15 మీటర్లు నడిచి కుడివైపునకు తిరిగి 10 మీటర్లు నడిచి ఎడమ వైపునకు తిరిగి 5 మీటర్లు నడిచి మరల ఎడమ వైపునకు తిరిగి 25 మీటర్లు నడిచి మరల ఎడమ వైపునకు తిరిగి 20 మీటర్లు నడిచెను. ఆయన బయలుదేరిన స్థానము నుండి చివరి స్థానము ఎంత దూరము ఏ దిశలో కలదను. ఎంత దూరము ఏ దిశలో కలదన్నప్పుడు ఈ దూరాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి ఈ దూరాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 25 మీటర్లు ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 25 మీటర్లు ఉంది, ఆల్రెడీ ఇది 10 మీటర్లు అని తెలుసు. అప్పుడు ఈ మిగిలిపోయింది ఎంత అవుతుందండి, 15 మీటర్లు. ఎందువల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి 25 మీటర్లు, ఈ డిస్టెన్స్ మనకి ఏంటంటే 10 అని తెలిసింది కాబట్టి అప్పుడు మిగిలింది ఏమవుతుంది, ఇది 10 కాబట్టి ఇంకా రిమైనింగ్ 15 మనకు అక్కడ కావాలి కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 15 మీటర్లు. దిశ ఏమడిగాడు, బయలుదేరి నుంచి చివరి స్థానం అడిగాడు కాబట్టి ఇది ఏ దిశ, ఎడమ వైపు వెళ్తున్నాం కాబట్టి పడమర, అంటే 15 మీటర్లు పడమర. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం ఒక్కసారి ఇందాక నేర్చుకున్న పాయింట్ ప్రకారం మనం చేద్దాం. ఒక్కసారి చూ, ఒక వ్యక్తి ఉత్తరమునకు నడక ప్రారంభించి 15 మీటర్లు నడిచి ఇచ్చటి నుండి కుడివైపునకు తిరిగి, అది ఇక్కడ రాసుకోండి. ఓకే, ఇందాక డైరెక్షన్స్ డైరెక్ట్గా ఇచ్చాడు కదా, డైరెక్షన్ రిప్రజెంట్ చేసుకున్నాం, మరి ఇక్కడ కూడా డైరెక్షన్స్లోకే మార్చుకోవాలి కాబట్టి మనం ఆల్రెడీ టేబుల్ నేర్చుకున్నాం కాబట్టి మీరు ఉత్తరానికి ప్రయాణించి కుడివైపునకు తిరిగితే, ఏమొస్తుంది మీకు, తూర్పు వస్తుంది. తూర్పు ఎంత అని చెప్పాడు, 10. ఇక్కడి నుంచి ఎడమ వైపు తిరగమంటున్నాడు, మీరు తూర్పులో ప్రయాణిస్తున్న వారు ఎడమ వైపుకి తిరిగితే మీకేముంది తెలుసు అంటే కనుక ఉత్తరం అని తెలుసు. ఉత్తరం ఎంత అవుతుంది ఇక్కడ, 5. మరల ఉత్తరం నుంచి మళ్ళీ ఎడమ వైపు తిరగమన్నాడు, ఉత్తరాన్ని నుంచి ఎడమ వైపు తిరిగితే పడమర 25. చివరిగా పడమర నుంచి మళ్ళీ ఎడమ వైపుకి తిరిగాడు, పడమ నుంచి ఎడమ వైపు తిరిగితే దక్షిణం ఎంత, 20 మీటర్లు నడిచింది. అది ఇది మీరు డయాగ్రామ్ రాయకుండా ఇలా చేసి మనం డైరెక్ట్గా చేయొచ్చు. మీరు ఇది అలవాటు చేసుకుంటే ఏంటంటే అక్కడే చదువుతూనే మనం అక్కడ ఐడెంటిఫై చేసి చేయడం, ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లో పేపర్ కనబడుతుంది కదా, పేపర్ మీద అక్కడే రాసుకుని డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఉత్తరం 15 రెండు సేమ్ దిశలుంటే ఏమనుకున్నాం, కలపాలి. 15 + 5 అంటే ఎంత, 20. అంటే ఉత్తరం మన దగ్గర 20 ఉంది, ఆల్రెడీ ఇక్కడ దక్షిణం 20 ఉంది, దక్షిణం ఉత్తరం రెండు వ్యతిరేక దిశలో, 20 20 అంటే మనకి 0 కాబట్టి మొత్తం కంప్లీట్గా తీసేయచ్చా, తీసేయండి. ఇంకేం మిగిలింది, తూర్పు పడమర మిగిలింది. తూర్పు ఏమో 10 ఉంది, పడమర ఏమో 25 ఉంది. తూర్పు పడమరకు ఉన్న డిఫరెన్స్ మనం తీసుకుంటే ఎంత, రెండు వ్యతిరేక దిశలు కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి. ఎంత డిఫరెన్స్ ఉంది, 15 ఉంది. మరి ఏది ఎక్కువ ఉంది, పడమర, అంటే పడమర 15 మీటర్లు. చూడండి ఇక్కడ ఆన్సర్, పడమర 15 మీటర్లు. సరిపోయిందా లేదా, అది. అందువల్ల ఎప్పుడైనా మనం ఎన్ని టర్నింగ్స్ అయినా ఇవ్వచ్చు, ఎన్ని టర్నింగ్స్ ఇచ్చినా సరే
ఎప్పుడైనా ఒక వ్యక్తి బయలుదేరి, ఎందుకంటే బేసిక్ ఇలా ఎందుకు నేర్చుకున్నా అంటే డయాగ్రామ్, అందుకే రెండు మీకు చెప్తున్నాను ఇక్కడ, డయాగ్రామ్ ద్వారా గీసుకోవడం చెప్తున్నాను, అట్ ది సేమ్ టైం డైరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేసుకోవడానికి. ఎందుకంటే బేసిక్ మోడల్ క్వశ్చన్ మనకు కన్ఫామ్గా ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ కనబడతాయి కాబట్టి ఆ రెండు క్వశ్చన్స్ మనం తక్కువ టైంలో మళ్ళీ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసుకుని డైరెక్షన్స్ని లెఫ్ట్ అండ్ రైట్ ఐడెంటిఫై చేయడం కన్నా టేబుల్ అండ్ ఇది గుర్తుపెట్టుకుంటే కనుక డైరెక్ట్గా మనం రొటేట్ చేసి ఇమీడియట్గా ఇలా రాసి క్యాన్సిల్ చేసి మనం రెండు సేమ్ ఉంటే కలుపుకుంటాం, వ్యతిరేకం ఉంటే తీసేస్తాం. ఎప్పుడు నా వ్యతిరేకంలో సున్నా వస్తే మొత్తం అంటే కంప్లీట్గా ఆ డైరెక్షన్ డిలీట్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే మన ఆన్సర్ ఎప్పుడు చెప్పినా సరే బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం. ఇన్ కేస్ ఇదే కనుక చివరి స్థానం నుండి బయలుదేరిన స్థానం అడిగితే మీరు ఏం చేస్తే సరిపోద్ది, పడమరని తూర్పు కింద మార్చుకుంటే సరి. ఇప్పుడు ఇందులో మనం వ్యతిరేక దిశల గురించి మాట్లాడడం, అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక ఒకే దిశల గురించి మాట్లాడు. మరి ఎప్పుడు ఇలాగే రావాలనే ఉంది, ఒక్కొక్కసారి వేరువేరు దిశలు కూడా రావచ్చు కాబట్టి మరి వేరువేరు దిశలు వస్తే పరిస్థితి ఏంటని ఒకసారి చూస్తే కనుక ఒక్కసారి వేరువేరు దిశల గురించి మనం మాట్లాడదాం. ఎప్పుడైనా క్వశ్చన్లో కనుక మనకి వేరువేరు దిశలు కనబడ్డాయి అనుకో, ఇక్కడ వేరువేరు దిశలు అంటే అర్థం ఏంటంటే ఏమేమి రావచ్చు అంటే మనకు చూడండి ఒకసారి, తూర్పు దక్షిణం రావచ్చు, తూర్పు ఉత్తరం రావచ్చు, లేదా పడమర ఉత్తరం రావచ్చు, లేదా పడమర దక్షిణం. ఇవే కదా వేరువేరు దిశలు రావడం అంటే ఛాన్స్ ఏముంది, తూర్పు ఉత్తరం కానీ, తూర్పు పడమర కానీ, సారీ తూర్పు దక్షిణం కానీ, లేదా పడమర ఉత్తరం కానీ, లేదా పడమర దక్షిణం కానీ రావచ్చు. ఈ నాలుగు మనకి రావడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చాను, ఒక వ్యక్తి ఒక చోట బయలుదేరి, ఒక వ్యక్తి ఒక చోట బయలుదేరి దక్షిణమునకు 4 మీటర్లు నడిచి, దక్షిణమునకు 4 మీటర్లు నడిచి మరల తూర్పునకు 3 మీటర్లు నడిచెను, తూర్పునకు 3 మీటర్లు నడిచెను. ఎక్కడ బయలుదేరాడు, ఇక్కడ బయలుదేరాడు, ఇది చివరి స్థానం, ఇది క్యాలిక్యులేట్ చేయాలి అది. ఓకే, ఇది మనం ఉత్తరమున దక్షిణమునకు 4 అలాగే తూర్పుకి 3 నడిస్తే బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం ఎంత దూరము ఏ దిశలో కలదు అన్న, అంటే ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైతే ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఇది ఏమని తెలుసు మనకి, కర్ణము అని తెలుసు. అంటే ఎప్పుడైనా రెండు భుజాలు కనుక మనకి లంబంగా ఉండి కర్ణాన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే మనం చిన్నప్పటి నుంచి ఒక ఫార్ములా మనం నేర్చుకుంటాం, అదేంటంటే కనుక ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకొని, ఈ పాయింట్ని సి అనుకొని మనకు ఒక ఫార్ములా నేర్పుతారు మనకి, అదేంటంటే కనుక ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. దీన్నే మనం పైథాగరస్ థీరం అంటాం, లేదా మనం మామూలుగా తీసుకుంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. భుజము స్క్వేర్, ఇదొక భుజము, ఇదొక భుజము, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుందంటే కనుక కర్ణము స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి భుజము యొక్క వాల్యూ అంటే ఇది ఏబిబిసి, మనకి ఫార్ములా రూపంలో చెప్పడం కోసం ఏబిసి అనే వర్డ్స్ యూజ్ చేసుకుని, ఈ లెటర్స్ యూజ్ చేసుకుని ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని మన అందరికీ తెలుసు. అదే విషయాన్ని ఇక్కడ ఒక్కసారి మనం మాట్లాడితే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని తీసుకుంటే కనుక ఫస్ట్ భుజం ఏం కనబడుతుంది ఇక్కడ, 4 స్క్వేర్ ప్లస్ రెండో భుజం 3 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఎంత, 16, 3 స్క్వేర్ అంటే 9, 25. ఈ 25 ఏంటంటే ఆల్రెడీ కర్ణము యొక్క స్క్వేర్, కానీ కర్ణము యొక్క విలువ ఇది స్క్వేర్ చేసిన వాల్యూ. ఈ విలువ కావాలంటే దీనికి ఏం చేయాలి, రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. 25కి రూట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత, 5 మీటర్లు. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అంటే కనుక 5 మీటర్లు. ఇక రెండో క్వశ్చన్ ఏంటి, బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం ఏంటని అడిగాడు. బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం అంటే ఇలా చూడాలి, ఇలా చూస్తే అదే దిశ అని తెలుసు, ఆగ్నేయం అని చెప్పచ్చు అది. ఇది మనం ఏంటంటే డైరెక్ట్గా మనం చేసే విషయం. అందువల్ల ఇక్కడ మనం అదే విషయాన్ని మనం ఇక్కడ డైరెక్ట్గా మనం ఫార్ములా ప్రకారం చేయడంతో పాటు డయాగ్రామ్ లేకుండా చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మనం రాసుకున్నది ఏంటో ఒకసారి చూడండి, వేరు వేరు దిశలు. ఇప్పుడు నేను రాస్తున్నాను ఇక్కడ, ఒక వ్యక్తి దక్షిణమునకు 4 మీటర్లు నడిచి మరల తూర్పునకు 3 మీటర్లు నడిచను, దక్షిణమునకు 4 మీటర్లు నడిచి తూర్పునకు 3 మీటర్లు నడిచను, అయినా ఆ వ్యక్తి బయలుదేరిన స్థానము నుండి ఎంత దూరము ఏ దిశలో కలడు. ఇప్పుడు చూడండి, ముందు మనం అనుకున్న మాట ఏంటి, ఫస్ట్ మాట రెండు సేమ్ డైరెక్షన్స్ ఉంటే కలపాలి, రెండు వ్యతిరేక దిశలు ఉంటే కనుక డిఫరెన్స్ చూడాలి. ఇప్పుడు మనకు ఎలా కనబడుతుంది, మూడో సందర్భం వేరువేరు దిశలు కనుక కనబడతాయి. ఒకటి తూర్పు దక్షిణం కానీ మనం అనుకునేది 4 దిశలు ఇక్కడ రాసిన, తూర్పు దక్షిణం, పడమర దక్షిణం, ఉత్తర దక్షిణం, అలాగే
పడమర ఉత్తరం కనుక కనబడినట్లయితే, ఇక్కడ తూర్పు దక్షిణం కనబడి, ఎప్పుడైతే రెండు వేరువేరు దిశలు కనబడతాయో అప్పుడు మీరు ఏమనుకుంటారంటే, దీన్ని ఏ అను ఏబి అనుకోండి, ఇది బీసీ అనుకోండి, లేదా దీన్ని ఒక భుజం అనుకోండి, ఇది ఒక భుజం అని, ఏ సందర్భం అయినా సరే అది అవుతుంది. మీరు ఎప్పుడైతే భుజం అనుకున్నారో వేరువేరు దిశలు ఎప్పుడు కనబడినా సరే మీకు ఇమీడియట్గా భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ గుర్తు రావాలి. అంటే మీరు చేయాల్సిన పని ఏంటి, 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 25, రూట్ 25 అంటే 5 మీటర్లు, డిస్టెన్స్ 5 మీటర్లు అని చెప్పాం. మరి డైరెక్షన్ కూడా మనం చెప్పాలి కాబట్టి డైరెక్షన్ గురించి మనం స్టార్టింగ్లో మాట్లాడిన మాట ఏంటంటే కనుక, ఇక్కడ చూడండి దక్షిణానికి తూర్పుకి మధ్యలో కనబడుతుంది. ఎప్పుడైనా డౌట్ వస్తే ఒక ప్లస్ సింబల్ అలా రాసుకోండి, డైరెక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దక్షిణానికి తూర్పుకి మధ్యలో అంటే ఇది తూర్పు అని తెలుసు, ఇది దక్షిణం అని, ఇది మనకి డైరెక్షన్. ఇప్పుడు దక్షిణానికి తూర్పుకి వెళుతున్న దిశ అంటే ఆనవాయు ప్రకారం తీసుకుంటే ఇది ఆ కాబట్టి ఏమవుతుంది, ఆగ్నేయం అని చెప్పచ్చు. అది చూడండి ఇక్కడ సరిపోయిందా లేదా, మనకి 5 మీటర్లు ఆగ్నేయం వచ్చిందా లేదా. అందువల్ల ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేసినట్టు, అందుకనే బేసిక్ క్వశ్చన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అన్నిసార్లు అన్ని రొటేషన్స్ డయాగ్రామ్ గీసుకుని కన్నా డైరెక్ట్గా మనం చేసుకునే అవకాశం ఇందులో ఉంది కాబట్టి, అవకాశం ఉన్నప్పుడు మనం షార్ట్కట్ని వర్కౌట్ చేసే అవకాశం కూడా చేసుకుంటాం, లేనప్పుడు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇక్కడ అవకాశం మనకు ఉంది కాబట్టి ఒకే దిశలుంటే కలపాలి, రెండు వేరువేరు దిశ వ్యతిరేక దిశలుంటే కనుక డిఫరెన్స్ చూడాలి, అదే కనుక వేరువేరు దిశలుంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక ఇమీడియట్గా దాన్ని ఏ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అని తీసుకోవాలి. సమాధానం ఎప్పుడు తీసుకున్నా బయలుదేరిన స్థానం నుండి చివరి స్థానం ఏంటో చెప్తున్నట్టు అర్థం. అదే కనుక క్వశ్చన్లో చివరి నుంచి బయలుదేరిన స్థానం అడిగితే కనుక దాన్ని మనం ఏం చేయాలంటే కనుక వ్యతిరేక దిశలో మనం, అంటే ఓన్లీ దిశకు మాత్రం వ్యతిరేక దిశ రాసుకోవాలి, మిగిలినవన్నీ కూడా ఏంటంటే డిస్టెన్స్లో ఎటువంటి మార్పు లేదు, యాజ్ ఇట్ ఈజ్గా మనం తీసుకోవాలి. అందుకని బేసిక్ మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ డయాగ్రామ్ లేకుండా, మీకు ప్రతిదీ కూడా డయాగ్రామ్ చెప్పడానికి గల కారణం అంటే ఎలా తెలివస్తుంది అనేది ఐడెంటిఫికేషన్ తెలియడం కోసం, ఇది తెలిసింది కాబట్టి ఇంకా ఈ పద్ధతిలో మనం చేయడానికి బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. ఆ క్వశ్చన్స్ ఏంటో కంటిన్యూ చేద్దాం. ఓకే క్లియర్, వెరీ గుడ్.